అంటే ఇప్పటికీ మీరు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనేది మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఇప్పుడు జగన్ గారి పాలనలో ఏ విధంగా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది? ఇప్పుడు మామూలుగా అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత న్యాయంగా రాయలసీమలో రాజధాని పెట్టిండాల. అప్పుడు అందరం కూడా సూచించినాం, ఎందుకంటే దొనకొండలో 70,000 ఎకరాలు ఉన్నాయి అని చెప్పి. అది ప్రకాశం జిల్లా కదా? ప్రకాశం జిల్లాలో ఉంది, రాయలసీమకు ఆంధ్రాకు కూడా బార్డరే. ఇప్పుడు అమరావతి అయినా ఒకటే, దొనకొండ అయినా ఒకటే, ఆడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే, ఆడ క్యాపిటల్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని నేను వైఎస్ఆర్సీపీలో ఉండినా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది. ఈయన కూడా దొనకొండ అనేది చెప్పడం జరిగింది. మేమందరం కూడా రాయలసీమ వాళ్ళు కూడా సంతృప్తి పడతారు, ఇబ్బంది ఉండదు, క్యాపిటల్ కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి కొంత టౌన్ ప్లానింగ్ చేసి 3 పాకెట్లను కలిపినామనుకోండి, టౌన్ ప్లానింగ్ చేసినప్పుడు కొంత ఒక 20,000 ఎకరాలు 30,000 ఎకరాలను ప్రైవేట్ పీపుల్కి కూడా ఏదో 1000 గజానికి ఇంత ఫిక్స్ చేసి లాటరీ పద్ధతిలోనో టెండర్లలోనో ఏదో విధంగా అలాట్ చేసి ఉండొచ్చు. రాజధాని వస్తుందని చాలామంది తీసుకునేవాళ్ళు. అటు ఒక 20,000 కోట్లు వచ్చింటే మౌలిక వసతులన్నీ కల్పించిండొచ్చు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ. గవర్నమెంట్ సొంత ఫండ్స్ లేకుండా వచ్చిండేది, కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిండేది, దాంట్లో అభివృద్ధి చెందిండేది. అక్కడ ఏ తగరారు కూడా ఉండిండదు. అటువంటిది ఏ కారణాల చేతనో ఆయన అమరావతి డిక్లేర్ చేశారు. అమరావతి డిక్లేర్ చేసినప్పుడు రాయలసీమ ప్రాంత వాసుల యొక్క కోరికను కానీ అభిలాషను కానీ ఆయన ఏం దృష్టిలో పెట్టుకోకుండా అది ఒక ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఈయనకు కూడా చెప్పినాం, మీరు దొనకొండ అనేది సూచించండి అని శాసనసభలో చర్చ జరిగటం. ఈయన దొనకొండ అని సూచించి నాకేం అభ్యంతరం లేదు, అమరావతి పెట్టుకున్నా 30,000 ఎకరాలు కావాలని అడిగదైనా ఏదో అన్నారు. అన్నాక ఇంకా ఇప్పుడు ఏమవుతుంది, 3 రాజధానులు చేసినారు. 3 రాజధానులు అని చెప్పి కోర్టు ఒకటి అక్కడ ఇచ్చినారు. కోర్టు వచ్చి న్యాయ రాజధాని అని పేరు పెట్టినారు. అది న్యాయం కాదు కదా. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్న ఇక్కడ పెట్టింటే ఈ సమస్యలు నిండు. ఇది కర్నూలులో, కర్నూలులో కానీ తెలుసు, రాయలసీమలో ఎక్కడ పెట్టినా అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటే కొంత సాటిస్ఫై అయ్యిండేవాయింట్. అంటే మీరు ఆ కాన్సెప్ట్కి ఓకేనా, 3 రాజధానులు అనే కాన్సెప్ట్కి? నేను ఓకే అనడం లే. ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ ల్యాండ్ తీసుకున్నారు, కొంత చేసినారు, అది లెజిస్లేటివ్ క్యాపిటల్ అని డివిజన్ ఎటు చేయదలుచుకున్నావు కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్న ఇక్కడ పెట్టండి అని. అంటే సాటిస్ఫై అయినా నేను కాదు, ఎందుకంటే నాకు మొదటి నుంచి ఒక అనుభవం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు అక్కడే ఉండేవి, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో. విడిపోయినప్పుడు కూడా చాలా లాట్ ఆఫ్ డిబేట్స్ ఉన్నాయి అక్కడ మద్రాసు స్టేట్ అసెంబ్లీలో జరిగింది. రాయలసీమ నాయకులు ఎవరు, మేము మిమ్మల్ని నమ్మము, మాకు మీతో పొత్తు వద్దనే వద్దు, మేము మద్రాసులో అయినా ఉంటాం కానీ మేము మీతో కలిసి రామని చెప్పి అర్గీస్ ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే మళ్ళీ తర్వాత ఏదో శ్రీబాగు ఒప్పందం అని చేసుకోవడము, ఏదో పొట్టి శ్రీరాములు గారు ఆత్మ చేయడము, దీంతో వచ్చింది. వచ్చినప్పుడు ఏదో కర్నూలులో రాజధాని పెట్టినప్పుడు ఆ సమస్యలు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు విభజన అయిన తర్వాత ఇక్కడ న్యాయంగా కోరుతాం కదా, మాకు రాయలసీమలో రాజధాని ఉన్నది, హైకోర్టు అక్కడ ఉన్నది, ఆ మాదిరే చేయండి అని కోరుతాము. కోరిన ఆయన పెడచెవును పెట్టి అమరావతిలో పెట్టుకున్నాడు. మేము ఈ సమస్య వస్తుందనే దొనకుండా సూచించింది, అది కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే నీళ్ళ విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత పట్టించుకోవడం లేదు, ఈ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేటివి ఇతర సమస్యలు పెట్టి గ్రేటర్ రాయలసీమ కావాలని సమావేశాలు పెట్టడం, కరోనాతో ఇది కకాలుకం కావడం. మేమైతే మేము ఏదో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెడితే మేము సంతృప్తి చెందినామంటే సంతృప్తి కాదు, కొంతవరకు కొంతమేరకు సంతృప్తి పడేవాళ్ళు రాయలసీమ ప్రజలు కూడా. ఇప్పుడు ఏం లేదు కదా అనేది, అది కొరత అయితే ఉంది, దాని జనంలో ఎవరిని అడిగినా చెప్తారు, కానీ ముందుకు తీసిపోయేదానికి ఇటువంటి అవాంతరాలు వచ్చినాయి. మళ్ళీ ఎన్నికల ముందే ఉన్నా వచ్చే అవకాశం ఉందంటారా? చూడాలి, ఎందుకంటే మళ్ళీ రీఆర్గనైజ్ కావాలి కదా. 2 సంవత్సరాల పాటు కరోనా వల్ల లేకుండా పోయా, ఇప్పుడు మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవాలి. ఈ కృష్ణా జిల్లాల విషయానికి వచ్చి
కొంతవరకు అది రాయలసీమకి న్యాయం చేయాలనేది జగన్ గారు ఆలోచనగా ఉంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే రాయలసీమ ఉద్యమం చేసేటప్పుడు మేమంతా రాజశేఖరరెడ్డి కూడా అందరం భాగస్వామే కదా. భాగస్వామి అయినప్పుడు అది 40,000 క్యూసెక్లకు పెంచాలా అనేది డిమాండ్. పాదయాత్ర కూడా చేసినాం కదా, 4 బృందాలుగా పాదయాత్ర చేసాం. ఒకటి కదిరి, అనంతపురం జిల్లాలో నుంచి రాజశేఖర రెడ్డి, రమణారెడ్డి, ఈ భూమన్ వాళ్ళు కదిరి నుంచి, నేను తిరుపతి నుంచి 400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి డిమాండ్ ఏమిట్రానంటే ప్రధానమైన డిమాండ్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలా 40,000 క్యూసెక్లు అనేది ప్రధానమైన డిమాండ్ పాదయాత్ర. అంటే మా అందరి కమిట్మెంట్ అది, ఏదో ఏ ఒక్కరి విషయమే కాదు, అందరం కూర్చొని మాట్లాడి డిసైడ్ చేసి దానికోసం పాదయాత్ర చేయాలని చెప్పి చేసింది. ఉన్నప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ అయితేనే ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా చేయమని మేమందరం కూడా ఒత్తిడి చేయడం జరిగింది. అంటే అప్పుడు తెలుగుదేశంలోనే ఉత్తరాలు వాడు రాస్తాం కదా, చేసినప్పుడు ఆయన కమిట్మెంట్ కదా, పాదయాత్ర చేసినాడు కాబట్టి చేసినాడు, అది సామర్థ్యం పెంచినాడు. ఇప్పుడు ఏముంది సమస్య? ఏముంది, ఇంకా ఏదో లిఫ్ట్ పెడతాను అని అంటారు, ఏమి రానంటే అక్కడ సమస్య. పోతిరెడ్డి పాట దగ్గర హెడ్ రెగ్యులేటర్ ఉంది కదా, అది 854 ఎత్తులో ఉంది. ఇవి కొత్తగా డిండి ప్రాజెక్టు అవి ఇవి లెఫ్ట్ సైడ్ తెలంగాణ ఏర్పాటైనాక ఎత్తిపోతల పథకాలు పెడుతున్నారు, పాలమూరు రంగారెడ్డి కానీ కలవకుర్తి కానీ, అవి 854 కిందికి పోతున్నాయి. తర్వాత లెఫ్ట్ సైడు ఎవరు చెప్పినా, కేంద్ర ప్రభుత్వం చెప్పినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినా, జనాల్లో వ్యతిరేకత ఉన్నా కానీ కావాల్సిన కన్నా నీళ్ళు విద్యుత్ శక్తికి వాడకానికి వాడుతున్నారు, వాడతానంటే డిప్లీట్ చేస్తున్నారు. అంటే 854 కిందికి పడిపోతుంది. పడిపోయినప్పుడు నీళ్లు రావు కదా, ఏది పోతిరెడ్డిపాడులో రావు కాబట్టి దానికి ఎత్తిపోతలు పెడతాను అని అంటాడు, అంతే తేడా ఏమి వేరే ఏం లేదు. ఈ మెయింటైన్ చేస్తే 854 అడుగులు లిఫ్ట్ అవసరం లేదు. అది కానీ మొన్న వీళ్ళు వాడారు కదా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు, వాళ్ళు వాటర్ డిప్లీట్ అయింది కదా శ్రీశైలం దగ్గర నుంచి, తర్వాత పులిచింతల ఇవన్నీ, అటువంటి అప్పుడు ఈ లిఫ్ట్ అవసరం అనేది ఇప్పుడు అంటే వీళ్ళు మామూలుగా రెగ్యులర్గా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చెప్పినట్టు చేసి తెలంగాణ చేయకపోతే అవసరం లేదు. అది చేసినప్పుడు లిఫ్ట్ అవసరం, వాళ్ళు ఇష్టపడతారు కదా, కింద కింద స్థాయి నుంచి నీటిని పంప్ చేసుకోవచ్చు, పంప్ చేయాల్సింది. 854 కింది నుంచి పంప్ చేసుకుంటే సాటిస్ఫై చేయదా రాయలసీమ వాసులు? అంటే రాయలసీమ కాదు, ఒకటే సాటిస్ఫాక్షన్ అట్టయితే అది కావాల్సిందే, తప్పులు పట్టలేము. దానివల్ల సాటిస్ఫై అంటే ఇప్పుడు ఏమైతుంది, గాలేరు నగిరి ప్రధాన కాలువను తవ్వినారు, జలాశయాలు కూడా గోర్ఖల్లు అవుకు రిజర్వాయర్లు కట్టినారు, గండికోట రిజర్వాయర్ కట్టినారు, వామకొండ అంతవరకు సర్వాయ సాగర్ వరకు నీళ్ళు వదిలేదానికి కూడా అవకాశం ఉంది, ఏది వరదలు వచ్చినప్పుడు వదులుతున్నారు. ఇటు సైడ్ తెలుగు గంగలో కూడా బ్రహ్మంగారి మఠము వెలుగుండ ఇవి ఉన్నాయి, ఇవి వదులుతున్నారు. వదిలి జలాశయాల్లో నీళ్ళు నింపుకుంటున్నారు కానీ వాటిని పంట పొలాలకు ఇచ్చేదానికి అవకాశం లేకుండా ఉంది. అంటే ఏమంటే పంట కాలువలు తీయాలి, అవి ఈయన ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా వాటిని గురించి పట్టించుకోలేదు. ఆయనకి ఆయనకి ఇరిగేషన్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు కదా. ఈయన వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఆ పంట కాలువల గురించి ఆలోచనే చేయటం లేదు. ఆ పంట కాలువలు ఇచ్చి ఇస్తే కదా వాళ్ళకి ఏదన్నారు అంత సాటిస్ఫై. అందులో నివా కింద అయినా కానీ, గాలేరు నగిరి కింద అయినా కానీ, తెలుగు కింద పంట కాలువలు తీయాలి కదా. పంట కాలువలు తీస్తే కొంతమేరకు నీళ్ళు వచ్చినప్పుడైనా నీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది, లేనప్పుడు ఊరికి జలాశయాల్లో నీళ్ళు ఉంటాయి. అది చేయొచ్చు కదా, ఇతను చేయడం లేదు అంట. రాజధాని విషయంలో కూడా అట్నే చేశాను. న్యాయ రాజధాని అని అంటే రాజధాని ఎట్టయితుంది, అది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్న వచ్చింటే అది ఏదో సమయం. అది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు కదా న్యాయ రాజధాని కూడా. నేను చెప్పిన మాట చెప్తాను, నేను ఉందా లేదా వేరు విషయం, ఉందా లేదా అనేది వేరు విషయం. లేనప్పుడు ఉండేది ఏమిటి, ఏది ఇవ్వనప్పుడు ఎందుకు లేబ్బా, మేము పోతాం వెళ్ళిపోతాము, గ్రేటర్ రాయలసీమ ఏంటి, మా రాజధాని మా కథ మేము పడుకుంటాము అనేది ఇప్పుడు ప్రజల్లో కూడా ఆ వాదనకు ఒత్తాసు వస్తుంది. ఏది ఏమి చేయనప్పుడు ఎందుకు విడిపోతే పోతుంది కదా అని. నేను ఉమ్మడి మధ్య రాష్ట్రంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే పరిస్థితులు ఉన్నాయి. సో మార్పు ఏమీ లేదు, మార్పు ఏమి లేదు.